Welcome to PDTV News. Prastuto Andhra Pradesh lo Telugu Desam Party paristhiti katti meda saamula marindi. Okati entante unna MLA-lanu kaapadukovadam, MLA-lu pakka party-loki vellipokunda chusenduku prayatnalu cheyadam, ade time lo adhikara party chestunna tappidalanu, lopalanu prajalaku etti chupinchi దాని మీద మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేసింది. మరోవైపు చే జారిపోతారనుకుంటున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ఇప్పటికే ఆల్రెడీ గన్నవరం నియోజకవర్గం గురించి ఏం జరుగుతుందో మనం చూసాం. ఇదే టైంలో ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం కోల్పోబోతుందా, అక్కడ కూడా ఈ ఎఫెక్ట్ ఈ ప్రభావం అక్కడ కూడా పడుతుందా. ఒకవేళ కృష్ణా జిల్లాలో ఇప్పటికే వంశీ రాజీనామాతో ఒక్క సీటుకే పరిమితమైంది, అదే గనక ఆ ఎఫెక్ట్ ఓకే అక్కడ కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా ఉప ఎన్నిక జరిగి ఒకవేళ ఓటమి పాలైతే ఇక్కడ కూడా క్యూ కడతారు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు అధికార పార్టీ బలం ఏంటో తెలుస్తుంది, వ్యక్తి మారినా సరే పార్టీని చూసి ఓటేస్తారు అనే ఒక వాళ్ళలో ఒక నమ్మకం కుదిరితే గనక ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అవడానికి సిద్ధంగా అవుతారు. ఇప్పటికే మౌనంగా ఉండి పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఒక కీలక వ్యక్తి పేరు వినిపిస్తుంది, గంటా శ్రీనివాసరావు. ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు గంటా శ్రీనివాసరావు అనేది ఆల్రెడీ ప్రధాన మీడియాల్లో వస్తున్న వార్తలు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఉన్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ విషయం చంద్రబాబు కూడా పసిగట్టారు, ఆయనతో బుజ్జగింపులు జరిగినాయి, ఆయనతో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఇంకా అయోమయంలోనే కొనసాగుతున్నారు. అయితే ప్రధానంగా గంటా శ్రీనివాస్ మీద భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలు వినిపించడం, ఆయన మీద భూ ఆక్రమణలు చాలా చేశారు ఉత్తరాంధ్రలో, ఆ అవినీతిని బయటికి తీసే ప్రయత్నాలు చేయడం, దాని మీద కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడంతో ఆయన మౌనంగా ఉండడం, అదే టైంలో ఒకవేళ అవకాశం వస్తే ఆయన వైసీపీలోకి చేరిపోతారు అనేది ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం, అవినీతి ఆరోపణలు ఏంటనేది అది అధికార పార్టీ బయట పెట్టే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ టైంలో ఆ ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఇదే టైంలో ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నది అదే పార్టీ కాబట్టి అదే పార్టీలో చేరడం ఎంతవరకు సాధ్యం, ఎందుకంటే ఆయన చేరాలి అంటే రెండు, ఒకటి ఆయన కంప్లీట్గా అవినీతి మరకలు లేవు అని నిరూపించుకోవాలి, రెండోది ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ వచ్చి అక్కడ గెలవగలరా అనేది కూడా ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి టైంలో ఆయనకి ఆహ్వానం ఇస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ అనేది ఒక ఇది. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో ఆయనతో పాటు మిగిలిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా క్యూ కడతారు, అదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో మొత్తం టీడీపీ ఖాళీ అవుతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఇది దీనికి సంబంధించి ముందే పోరాటం చేయడానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, ఇదే టైంలో వైసీపీ కూడా సిద్ధంగా ఉంది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది సాక్ష్యాధారాలతో సహా ఒక ఫైల్ని రెడీ చేసి సిద్ధం పెడుతున్నట్లు, సిద్ధం చేసి ఆల్రెడీ రెడీ చేసుకున్నట్లు వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు చెబుతుంటే, ఇదే టైంలో ఎందుకు ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కానివ్వండి, నేతలను కానివ్వండి, ఇలాగ అధికార పార్టీ టార్గెట్ చేసింది, దాన్ని ప్రజల్లోకి చూపించాలి అనే దానికి సంబంధించి ఒక దస్త్రం సిద్ధం చేసింది టీడీపీ అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు సాక్ష్యాధారాలు ప్రజలు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి టైంలో అసలు పార్టీ మారతారా లేదా, ఒకవేళ ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారబోతున్నారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని కొంత ప్రచారం జరిగితే, ఇదే టైంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారని కొంత ప్రచారం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే టీడీపీ నుంచి వెళ్ళిన నలుగురు ఎంపీలు అక్కడ ఉండడం, వాళ్ళతో ఎప్పటికప్పుడు రాయబారాలు జరపడం, కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చినా కొన్ని కొన్ని విషయాలు బయటికి రావట్లేని సందర్భంలో పార్టీ మారడం ఖాయం అనేదైతే మాత్రం ఇప్పుడు ప్రజలకు ఒక లీక్ అయిన అంశం అన్నమాట. ఇలాంటి టైంలో బీజేపీతోటి ఒక చెలిమి అంటే ఫ్రెండ్లీగా ఉంటున్న పరిస్థితి, అలాగే వైఎస్ఆర్సీపీ నేతల మీద కూడా అగ్రెసివ్గా మాట్లాడలేని పరిస్థితి, ఎందుకు రెచ్చగొట్టడం అనే ఏంటో మొత్తం మీద సంథింగ్ ఏదైతే కానివ్వండి, ఎవరు వాళ్ళ ఆరోపణలను తిప్పి కొట్టట్లేదు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు. అంటే ప్రధానంగా వాళ్ళ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాట్లాడలేని పరిస్థితి, అసలు బయటికే రావట్లేని పరిస్థితి.
అయితే నేనున్నాననే భరోసా కల్పించడంలో మాత్రం చంద్రబాబు గారు ముందుకుంటున్నారు. ఆయన అటు గంటా శ్రీనివాసరావు కానీ లేదంటే ఇటు వల్లనేని వంశీకి కానీ ఇద్దరి విషయంలో కూడా ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎదుర్కొందాం, పోరాటం చేద్దాం, మా ఎలాంటి అవినీతి చేయలేనని భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకున్నాను ఒక భరోసా అయితే చంద్రబాబు వీళ్ళందరికీ కల్పిస్తున్నారు. ఇలాంటి టైంలో బీజేపీతో కూడా సఖ్యతగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది వాళ్ళ ఆలోచనగా కూడా కనిపిస్తుంది. అంటే కష్టకాలంలో గంటాకి ఎవరైతే సపోర్ట్ ఇస్తారో ఆ పార్టీ తరఫున వెళ్ళే ఉద్దేశంలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు అనేది ఉత్తరాంధ్ర నుంచి వినిపిస్తున్న టాక్. ఒకవేళ ఆయన కనుక పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఉత్తరాంధ్రలో ఖాళీ అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన దారి వెంటనే ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఎక్కువ వైసీపీ వైపు వెళ్తారా లేదనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఓవరాల్గా ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి అయితే ఇలాగ ఉంది, ఒక కత్తి మీద సాములా మారింది. ఉన్న నేతలను కాపాడుకోవడం, పార్టీ ప్రతిష్టను పెంచుకోవడం, అదే టైంలో ఆరోపణలను అధికార పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో ఎంతవరకు తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.